రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు లేకపోవడంతో ఎదేచ్ఛగా రెచ్చిపోతున్నారు. సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు రాత్రులు నిఘా వేసి పట్టుకున్న స్టేషన్ బెయిల్ తీసుకున్న క్షణం నుంచే అక్రమ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నారు. రవాణా చేస్తున్న డ్రైవర్లపై కేసు నమోదు చేస్తున్న అధికారులు పట్టుకున్న సమయంలో ఫోటోలు తీయడం వంటి చర్యలు తీసుకోకపోవడంతో కేసు ఆధారాలు పూర్తిగా తారుమారై ఉన్నాయి. అంతేకాకుండా పంచనామా సమయానికి, అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్న సమయానికి తీవ్రమైన ఆలస్యం ఉండడంతో అసలు నిందితులు తప్పించుకుంటున్నారు. రవాణా చేసే వ్యక్తి ఏ వ్యక్తుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎవరికి అమ్ముతున్నారనే ప్రాథమిక సమాచారం నిందితుల నుంచి రాబట్టడంలో అధికారులు విఫలమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం తరలిస్తున్న దొంగలను పట్టుకుంటున్నారే తప్ప అలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను కట్టడి చేయడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు. అదే తీరులో తిరుపతి జిల్లా నాయుడుపేటలో 3 టన్నులు రేషన్ బియ్యం తరలిస్తున్న మినీ వ్యాన్ను విజిలెన్స్ అధికారులు పట్టుకుని కేసు నమోదులో తేట తెల్లమైంది. నాయుడుపేట పట్టణం నుంచి పూతలపట్టు జాతీయ రహదారి వైపు వెళుతుండగా పట్టుకుని డిటిఓబయ్య పంచనామా నిర్వహించి పోలీసులకు అప్పగించారు. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.